హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే నేను కోవా పూరి రెసిపీ అన్నది చూపించబోతున్నానండి. సేమ్ స్వీట్ షాప్లో ఎలాగైతే ఉంటుందో కోవా పూరి అలాగైతే నేను చూపిస్తాను. స్వీట్ షాప్లో తెలుసుకున్న సీక్రెట్ ఇంగ్రీడియంట్స్తో నేనైతే చూపిస్తానండి. చూడండి, పైవైపు క్రిస్పీ క్రిస్పీగా, లోపల గుల్లగా. ఇంకా కోవా వచ్చేసి మనము ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటున్నాం కాబట్టి ఎక్కువ పెట్టేసుకొని చాలా ఎమ్మిగా తినేసేయచ్చు అన్నమాట. ఈ స్వీట్ అనేది అందరూ ఇష్టపడే స్వీట్ అండి. వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బెల్ బటన్ని ఆన్లో ఉంచుకోండి, నేను పెట్టే వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు వస్తుంది. ఇక వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైమే నాకు చాలా పర్ఫెక్ట్గా వచ్చేసాయన్నమాట. ఇక రెసిపీలోకి వెళ్ళిపోదాము. నేను ముందుగా వచ్చేసి 1 లీటర్ గేదె పాలను తీసుకుని ఏమాత్రం వాటర్ అనేది యాడ్ చేయకుండా ఒక స్టీల్ పాత్రలో ఇలాగా మరిగించుకొని దగ్గరికి చేసుకుంటున్నాను. ఈ విధంగా దగ్గరికి అయిపోయింది. ఇంకొక 10 మినిట్స్లో కోవా అనేది పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయిపోతుందన్నమాట. నేను ఇందులో వచ్చేసి 2 పెద్ద టేబుల్ స్పూన్ల షుగర్ అనేది యాడ్ చేశాను. 2 ఇలాచీలని పౌడర్ చేసి వేసేసుకున్నాను. ఇప్పుడు ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. ఇంకొక 10 మినిట్స్లో అయితే కంప్లీట్ అయిపోతుంది, దగ్గరకు అయిపోతుంది. అప్పుడు చల్లారడానికి పక్కనైతే పెట్టేసుకుందాము. ఇప్పుడు వచ్చేసి నేను షుగర్ సిరప్, ఈ కోవా పూరికి తక్కువ సిరపే పడుతుంది కాబట్టి నేను 1 కప్పు షుగర్ని అయితే తీసుకున్నాను. 2 చిన్న టీ గ్లాసుల వాటర్ అనేది యాడ్ చేసి మొత్తము కలిసే విధంగా కలిపి దగ్గరికి అవనించి లైట్గా తీగ పాకం అనేది రావాలి. మనము గులాబ్ జామ్కి ఎలాగైతే తీగ పాకం చేసుకుంటామో దానికన్నా కొంచెము థిక్గా ఉండే విధంగా చూసుకోవాలి సిరప్ అన్నది. దీనికి కొంచెం సిరప్ అన్నది సరిపోతుంది కోవా పూరీస్కి, ఎందుకంటే కొంచెం అలాగా డిప్ అయ్యి తర్వాత తీసేయాలి కాబట్టి 5-6 మినిట్స్లో మనం తీసేయవచ్చు కాబట్టి నేను కొంచెమే చేసుకుంటున్నాను. గులాబ్ జామ్కి అయితే మనము ఎక్కువ సిరప్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి 2 ఇలాచీలని పొడి చేసేసుకొని సిరప్లోకి వేసేసుకొని కలిపేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ అనేది ఆఫ్ చేసుకోవచ్చండి, చల్లారడానికి పక్కన పెట్టేసుకుందాము. అటు కోవా చల్లారాలి, ఇటు సిరప చల్లారాలి. ఈలోపు మనము పిండిననేది మిక్స్ చేసుకుందాము. నేను ముందుగా వచ్చేసి 1 పావు కిలో పిండినైతే తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి చిటికెడు సాల్ట్ని అయితే యాడ్ చేశాను. నెక్స్ట్ వచ్చేసి బేకింగ్ పౌడర్ కొంచెము 1 చిన్న టీ స్పూన్ అంతా వేసుకుంటే సరిపోతుంది. ఈ పౌడర్ వేయడం వల్లనే గుల్లగా అనేది వస్తుంది కోవా పూరి. ఇవన్నీ వేసిన తర్వాత ఇవి మిక్స్ అయ్యే విధంగా పిండినైతే కలుపుకోవాలి ఒకసారి. తర్వాత వచ్చేసి నేను ఘీని యూస్ చేస్తున్నానండి, ప్యూర్ ఘీ. ఇది నేను ఇంట్లో ప్రిపేర్ చేసుకునే ఘీనే. నేను 1/2 కప్పు ఘీని అయితే యూస్ చేయాలి. ఇదంగా వేసుకొని పిండిని బాగా కలపాలి. అన్నీ కలిసే విధంగా ఈ విధంగా వీడియోలో చూపించినట్టు పిండిని కలుపుకోవాలి. బాగా కలిసేలాగా కలుపుకున్న తర్వాత ఇలాగా చేతితోని ఇలాగ పట్టుకుంటే ఈ విధంగా ఉండలాగా చేతికి రావాలన్నమాట.
ఇలా వచ్చేసిన తర్వాత కొన్ని కొన్ని వాటర్ని మిక్స్ చేస్తూ గట్టి ముద్దలాగా ఈ పిండినైతే కలిపేసుకోవాలి. ఒక 20 మినిట్స్ వరకు పక్కనైతే పెట్టేసుకోవాలి. ఈ విధంగా గట్టి ముద్దలాగా చేసేసుకొని తడిగుడ్డ వేసి పెట్టుకుంటే బాగా సాఫ్ట్గా అయిపోతుంది పిండి అనేది. 20 మినిట్స్ తర్వాత పొడి పిండి అనేది యాడ్ చేయకుండా మనము మిక్స్ చేసుకున్న పిండిని చిన్న చిన్న ఉండల్లాగా చిన్న పూరీస్ని మనం ఎలాగైతే చేసుకుంటామో ఆ విధంగా చిన్న పూరిలాగా వత్తేసుకోవాలి. పొడి పిండిని ఏమాత్రము యాడ్ చేయకూడదండి ఈ కోవా పూరీస్కి. ఈ విధంగా చిన్న సైజు పూరి షేప్లో చేసేసుకోవాలి. చేసుకున్న తర్వాత నేను ముందుగా ప్రిపేర్ చేసుకున్న కోవా చల్లారిపోయిన తర్వాత ఒక చిన్న గిన్నెలోకైతే తీసేసుకున్నాను. ఇలా తీసుకున్న తర్వాత మీకు ఎంత క్వాంటిటీలో కోవా అనేది తీసుకోవాలి అనుకుంటున్నారో పూరి మధ్యలో పెట్టేసుకొని నేనైతే ఒక స్పూను చిన్న స్పూన్ తోటి వేసేస్తున్నాను. పూరి షేప్లో ఫోల్డ్ చేసుకొని అంచులను వాటర్ ఏమీ వేసుకోకుండా కొంచెము వేలుతోటి ఈ విధంగా పల్చగా చేసుకోవాలి ఎడ్జెస్ అనేది. తర్వాత ఈ విధంగా డిజైన్ వచ్చే విధంగా అయితే ఒత్తుకోవాలి. చూడండి, ఇది నాకు ఫస్ట్ సారే నేను చాలా చక్కగా అయితే చేసేసాను. చాలా పర్ఫెక్ట్గా పూరి అనేది రెడీ అయిపోయింది. చూడండి, చూడ్డానికి చాలా అందంగా వచ్చేసింది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి నేను ఇలాగనే మిగతా పూరీలను అన్నింటినీ రెడీ చేసేసుకుంటున్నాను ఫాస్ట్ ఫాస్ట్గా.
ఈ విధంగా నేను పూరీస్ అన్నింటినీ ప్రిపేర్ చేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఒక ప్యాన్లో వచ్చేసి డీప్ ఫ్రైకి సరిపడ ఆయిల్ని వేసుకొని కాగిన తరువాత 1x1 పూరీస్ని వేసుకుంటూ మీడియం ఫ్లేమ్లో స్టవ్ పెట్టేసుకొని బాగా మంచిగా గోల్డ్ కలర్లో వచ్చే విధంగా మనము డీప్ ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టుకొని చేయకూడదు. అలా చేసినట్టయితే పైవైపు కాలిపోయి లోపల వైపు పచ్చిగా ఉంటుంది. మీడియం ఫ్లేమ్లోనే ఇది చేసుకోవాలి. అప్పుడు పర్ఫెక్ట్ పూరీస్ అనేవి వచ్చేస్తాయండి. మంచిగా గోల్డ్ కలర్లో వచ్చేసాయన్నమాట మనకు పూరీసు. ఇప్పుడు వచ్చేసి మనము వేడివేడిగానే తీసుకొని షుగర్ సిరప్లో అయితే వేసేసుకోవాలి. షుగర్ సిరప్ చల్లగా ఉన్నప్పుడు మాత్రమే వేసుకోవాలి. అప్పుడు వేసినట్టయితే షుగర్ సిరప్లో బాగా అబ్జర్వ్ చేసుకుంటాయి ఈ పూరీస్ అనేవి. ఇప్పుడు వచ్చేసి నేను 1x1 షుగర్ సిరప్లో అయితే వేసేస్తున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడైతే నేను షుగర్ సిరప్లో వేసేసుకున్నాను. చూడండి, షుగర్ సిరప్ మొత్తము పూరీస్కి అప్లై అయ్యే విధంగా ఒక స్పూన్ తోటి ఈ విధంగా అయితే చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఒక ప్లేట్లోకి అయితే ఈ పూరీస్ని తీసేద్దాము. షుగర్ సిరప్లో ఒక 10 నిమిషాల లోపే మనము పెట్టుకుంటే చాలు. మరి ఎక్కువ టైం కనుక పెట్టేసినట్టయితే పూరీస్ అనేది క్రిస్పీ లేకుండా మెత్తగా అనిపిస్తాయి. ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ ఉన్న పూరీస్ని అన్నింటినీ కూడా ఈ విధంగానే డీప్ ఫ్రై అనేది చేసుకుంటున్నాను. పూరీస్ అనేవి చక్కగా వచ్చేసాయి. అన్ని పూరీస్ కూడా
పర్ఫెక్ట్గా ఉన్నాయి. ఇప్పుడు వచ్చేసి మంచి గోల్డెన్ కలర్లో మనమైతే ఈ పూరీస్ని ఫ్రై చేసుకుందాము. మంచిగా కలర్ వచ్చేసిన తర్వాత నేను షుగర్ సిరప్లో వేసేస్తున్నాను. సో రెడీ అయిపోయాయి ఫ్రెండ్స్ కోవా పూరీస్. చూడండి, చూడడానికి చాలా జ్యూసీ జ్యూస్. చూడండి, ఇలా పిండగానే జ్యూస్ అనేది సిరపు బాగా అబ్జర్వ్ అనేది చేసుకున్నాయి. లోపల వైపు కోవా ఫిల్లింగు అండ్ సాఫ్ట్గా పైవైపు క్రిస్పీ క్రిస్పీగా చాలా టేస్టీగా అయితే రెడీ అయిపోయాయండి. మనము ఇంట్లో చేసామంటే ఎవరు నమ్మరు. చాలా బాగా ఈ విధంగా ఈ ఇంగ్రీడియంట్స్ తోటి మంచిగా ప్రిపేర్ చేసుకోవచ్చు.